హలో సిస్టర్స్, ఏ పరమేశ్వర్ కా వచ్చనే పడాయే బోత్ అచ్చా హే. ఈసా మసీహ్ అద్భుతమైన మందిరం కనపడింది. లోపలికి రాగానే పాపం ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటున్నారు. వీళ్ళని కలిసాం, పాస్ గారితో మాట్లాడాం. ఇదిగోండి, ఈ అమ్మ పేరు విశ్వాస్ మణి. ఈ అమ్మగారు పౌండర్ అనమాట. ఈ చర్చ్కి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. వీళ్ళు ఈ పక్క అద్భుతమైన పరిచయం చేస్తున్నారు. వీళ్ళంతా పెంతుకోస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. మీరంతా కూడా ఈ సంఘం కోసం ప్రార్థించండి. అనేక మంది నశించిపోతున్నారు, ఆల్కహాలు వ్యభిచారం మొత్తం కూడా. వాటన్నిటిని మారి దేవుడి సన్నిధికి వచ్చేలాగా మీరు కూడా ప్రార్థించండి. వీళ్ళు కూడా బాగా బలంగా చేస్తున్నారు. ఇప్పుడే వెస్ట్ బెంగాల్లో నుండి సిక్కింలోకి ఎంటర్ అవుతున్నాం. దీనికి బ్రిడ్జ్ కూడా లేదనమాట. ఇదంతా కూడా రాడ్లతో కట్టి స్ప్రింగ్ బ్రిడ్జ్ లా చేశారు. ఓన్లీ ఒక్కొక్క కారునే పంపిస్తున్నారు. ఎందుకు అంటే రెండు మూడు అయితే మరి మొయ్యలేవేమో కష్టం. ప్రభువా, నేను మీకు సూత్రాలు రాజా. అబ్బా, ఇతనా డేంజర్సే పైదల్ మీద చెల్తే సిస్టర్, ఇతనా డేంజర్. దేకో థ్యాంక్ యూ. అప్కా కామ్ అప్కా నయ్యే బా పరమేశ్వర్ కా కామ్ భీ కరో కభీ కభీ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్. మీరు మీ పక్కన వాళ్ళకి కూడా సువార్తను ప్రకటించలేరు, అందుకని ఈరోజు ఈ రంగీత్ నది మీద నుండి చెప్తున్నాను. దయచేసి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. అనేక మంది నశించిపోతున్నారు. ఏ ఒక్కరూ నశించిపోవటానికి ఇష్టం లేదు. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని రక్షించడం వాక్యం చెప్తుంది. వాక్యానికి లోబడి దాన్ని వినండి, అంగీకరించండి. పరమేశ్వర్ కా వచ్చనే సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ జాబ్. ఓకే సార్.
కావుమా. చెవులు నిర్మించిన వాడా నాకే కవినుమా, కనులు నిర్మించిన దేవా నను కావుమా. నీ మనవిని ఆలకింతునని నీ యొద్దకు నేను వత్తునని, పలికిన ప్రేమామయుడ. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు మనం వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ డిస్టిక్లో డార్జిలింగ్లోనే ఉన్నాం. డార్జిలింగ్ నుంచి సిక్కిం వెళ్ళే దారిలో ఒక మంచి అద్భుతమైన మందిరం కనపడింది. లోపలికి రాగానే పాపం ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటున్నారు. వీళ్ళని కలిసాం, పాస్ గారితో మాట్లాడాం. ఇదిగోండి, ఈ అమ్మ పేరు విశ్వాస్ మణి. ఈ అమ్మగారు ఫౌండర్ అనమాట. ఈ చర్చ్కి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. వీళ్ళు ఈ పక్క అద్భుతమైన పరిచయం చేస్తున్నారు. వీళ్ళంతా పెంతకోస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. మీరంతా కూడా ఈ సంఘం కోసం ప్రార్థించండి. అనేక మంది నశించిపోతున్నారు, ఆల్కహాలు వ్యభిచారం మొత్తం కూడా. వాటన్నిటిని మారి దేవుడి సన్నిధికి వచ్చేలాగా మీరు కూడా ప్రార్థించండి. వీళ్ళు కూడా బాగా బలంగా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మౌంట్ హెర్మన్. మల్లికార్జున్ రావు. మల్లికార్జున్ రావు, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, కంటిన్యూ ప్రేయర్. ఓకే ఓకే, సరే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం 1 అవర్ టైం గివ్ మీ, ఐ విల్. ఓకే, టోటల్ ఆర్ కెత్నా బై బర్త్ క్రిస్టియన్స్? 20 ఇయర్స్. 25 ఇయర్స్. 13 ఇయర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. నాగేంద్ర. ఎస్. ఓకే, నాగేంద్ర సింగ్. సుబా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కంటిన్యూ ప్రేయర్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు డార్జిలింగ్లో ఉన్నాం, సిక్కిం వెళ్ళే రూట్లో ఉన్నాం. ఇక్కడ మంచి మెథడిస్ట్ సెంటర్ డార్జిలింగ్ అనే ఒక చర్చ్కి వచ్చాం. ఇది ఒక మంచి మౌంటైన్, పెంతకోస్తు బ్యాక్గ్రౌండ్లో నడిపించబడుతుంది. అద్భుతమైన ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ చర్చెస్ ఉన్నాయి కానీ చాలా నామినల్గా ఉన్నారు. వాళ్ళంతా కూడా సత్యాన్ని తెలుసుకున్నారు కానీ మాదిరిగా బ్రతకలేకపోతున్నారు. వాళ్ళందరి కోసం మీరు ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దావీదు తనయా నను దాటి పోకయా, నలిగి ఉన్నానయా నజరేయుడా, కృంగి ఉన్నానయా కృప చూపవా. దావీదు తనయా నను దాటి పోకయా. చీకటి తొలగించి
రక్షణను సగితివీ
రక్షణను సహితివి, నీ కొరకై కనిపెట్టు వారి కొరకు దాచి ఉంచిన మేలును ఎన్నో, నీ కొరకై కనిపెట్టు వారి కొరకు దాచి ఉంచిన మేలును Darjeeling. Darjeeling. Okay, how many kilometers to Sikkim? Sikkim 45. Okay. Here church? Idare ya. Okay. Total are Christians? Idare ya mera ghar ke niche wale mein. Okay. Oh, thank you, God bless. Main Hyderabad wala. కడుగుట కొరకే కాచెను రక్తము ప్రభు యేసు, అర్పించెను తన ప్రాణము. కలుషాత్ములను కడుగుట కొరకే కాచెను రక్తము ప్రభు యేసు, అర్పించేను తన ప్రాణము.
హాయ్ బ్రదర్స్, హౌ ఆర్ యూ? ఓ, ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఓ, వాట్ ఆర్ యూ డూయింగ్? గేమ్స్. ఓ, వాట్ ఈజ్ యువర్ నేమ్ బ్రదర్? సారీ, ఓకే బ్రదర్, వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? హలో బ్రదర్, వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? అప్కా నామ్? చిక్టర్. ఓ, ఓకే. ఆల్ ఆర్ హిందూస్? సారీ, బుద్ధిస్ హిందూ. దిస్ బ్రదర్ హిందూ. హియర్ నో క్రిస్టియన్స్? ఓకే, ఓకే బ్రదర్. అప్కా సమయ మిలాతో ఏ పడవ్ బోత్ అచ్చా హే పరమేశ్వర్ కా వచ్చేనే. గివ్ మీ ఫ్యూ మినిట్స్ టైమ్ బ్రదర్. భయ్యా థోడా 5 మినిట్ గేమ్ బంద్ కరోనా బ్రదర్. ఇని బెట్టింగ్? బెట్టింగ్ గేమ్? వావ్, హౌ మచ్? 500. ఓకే, ఎవ్రీడే వాట్ ఈజ్ యువర్ వర్కింగ్? వాట్ ఈజ్ దిస్ బ్రదర్ స్టైల్? గౌతమ్ బుద్ధ బోలా ఏ నేనా? మరి క్యూ అప్లాక్తే? ఆర్ యు మ్యారీడ్? మ్యారీడ్ సింగల్? సింగల్. ఓకే, సింగిల్. ఓకే, డైలీ వాట్ ఈజ్ యువర్ బిజినెస్ ఆర్ జాబ్? డ్రైవింగ్. పాప పరిహార బాలిగా దీన గోరియ పిల్లగా పాప పరిహార బాలిగా. మే హైదరాబాద్ సే? హైదరాబాద్ గయే కబ్? ఫిల్మ్ మే దేఖా హై. ఓకే, క్యా హై? గంజా గింజా పీతే? నహీ, సిగరెట్? సిగరెట్ పీతే. డ్రింక్? డ్రింక్ నహీ. ఓకే, కభీ కభీ. ఓకే, ఏ మరనే కే బాద్ కిధర్ జాతే? వో తో మరనే కే బాద్ నహీ, అభీ అభీ హై నా లైఫ్ మే దేఖనే కో బహుత్ హై. మరనే కే బాద్ ఓన్లీ దో హై. వో దో క్యా హై? ఏక్ నరక్ హై, ఏక్ స్వర్గ్ హై. స్వర్గ్ జానా బోలే తో ఏ జీసస్ క్రైస్ట్ మస్ట్ బిలీవ్ కర్నా. ఓ సమయం ఇలాతో ఓ పడవ బోత్ అచ్చా హే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ యువర్ జాబ్స్. థ్యాంక్ యూ సో మచ్. మల్లికార్జున్ రావు, మేబీ హిందువే పై అభి బోత్ ఖుషీ హే. జీసస్ ఓ ఈ సమస్య ఐసా దేయే. థ్యాంక్ యూ పడవ్, థ్యాంక్ యూ సో మచ్. కలుషాత్ములను కడుగుట కొరకే కార్చెను రక్తము ప్రభు యేసు, అర్పించెను తన ప్రాణము.
ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరట వందనాలు. మొత్తానికి దేవుని కృప వలన డార్జిలింగ్ పైన నుండి కిందకి 24 కిలోమీటర్ల దిగాం. ఇది లోయ, ఈ నది మీద ఉన్నాము. ఈ నది లైక్ హిమాలయ పర్వతాల్లో ఎలా అయితే పారుతూ ఉంటుందో ఇక్కడ కూడా అలాగే పారుతుంటుంది ఈ నది అనమాట. నది నుంచి లెఫ్ట్కి వెళ్తే సిక్కిము, నది నుంచి రైట్కి వెళ్తే డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్ అనమాట. ఈ నది పేరు రంగీత్ రివర్. ఈ రంగీత్ రివరు 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సిక్కిం రాష్ట్రానికి ఇదే పెద్ద నది. ఇంకా వర్షం పడితే చాలా ఫ్లోటింగ్ ఉంటుంది. ఇప్పుడైతే తక్కువ పడుతుంది, తక్కువ పారుతుంది. ఇదిగో మీరు చూసినట్లయితే, ఈ లోకల్ వాళ్ళంతా కూడా బాగా స్నానాలు చేసుకోవటం, బట్టతుక్కోవటం చాలా బాగుంది. మంచి ప్యూర్గానే ఉన్నాయి వాటర్ అయితే. ఇదంతా కూడా డార్జిలింగ్ మీదుగా, బంగ్లాదేశ్ మీదుగా తర్వాత వెళ్ళిపోయి అక్కడ వెస్ట్ బెంగాల్లో సముద్రంలో కలుస్తుంది. ఈ నదే బంగ్లాదేశ్ కూడా వెళ్తుంది. సో ఇదన్నమాట. యాక్చువల్గా ఇక్కడంతా కూడా ఎక్కువగా బుద్ధిస్టులు ఉంటారు. ఈ బుద్ధిస్ అంతా కూడా ఇగోండి రకరకాల జెండాలు ఏవైతే కట్టుకుంటారో వాళ్ళంతా కూడా బుద్ధిస్టులు. ఆ బుద్ధిస్టులు కూడా మనమే సువార్త చెప్పాలి. మ్యాక్సిమం అక్కడ డార్జిలింగ్లో కూడా వేరే పాస్టర్ గారిని కలిసాము, చర్చిలో కొద్దిసేపు మాట్లాడొచ్చాం దేవుడి కృపను బట్టి. ఇప్పుడు సిక్కింలోకి ఎంటర్ అవుతాం, దేవుడి చిత్తమైతే గాస్పుల్ చేసి ఆ తర్వాత మళ్ళీ వస్తాం. ఓకే, దయచేసి మీరంతా కూడా ప్రార్థించండి. ఎవ్వరూ మిషనరీస్ రావడానికి ఇక్కడ ఇష్టపడట్లేదు. చాలామంది మిషనరీస్ ఇంతకుముందు చేశారు. ఒక ఆయన 1867లో మేరీ స్కాట్ అనే మిషనరీ చాలా పనిచేసి ఆయన పాపం చనిపోయారు. ఆయన ద్వారా కొంత సువార్త సిక్కిం రాష్ట్రంలో హాస్పిటల్స్, స్కూల్స్, ఆడపిల్లలు చదువుకోవడానికి వీటన్నిటికి కూడా చాలా హెల్ప్ చేశాడు. దేవుడు ఆయన్ని ఈ నార్త్ ఈస్ట్ నుంచే ఏర్పరచుకున్నాడు. చాలా అద్భుతంగా సేవ చేశారు ఆయన. సో ఇప్పుడు వేరే వాళ్ళు కూడా మిషనరీస్ ఎవరైనా వస్తే ఇంకా కూడా అద్భుతంగా చేస్తారు. వీళ్ళంతా ఏంటంటే చూడటానికి పొట్టిగా ఏదో క్రిస్టియన్స్ లాగా ఉంటారు, కానీ ప్రతి ఒక్కరు కూడా గంజాయికి, పొగాకులకి, స్మోకింగ్కి, డ్రింకింగ్కి అలవాటు పడిపోయారు, డ్రగ్స్కి బాగా. నిన్న చూసాను చాలా బాధ వేసింది. సో మీరంతా కూడా ఈ సిక్కిం రాష్ట్రం కోసం మీరంతా ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మేము ఇక్కడ నుండి బయలుదేరి కొద్దిసేపు సువార్త ప్రకటించి ఇక్కడ నుంచి బయలుదేరి మేము అస్సాం వెళ్తున్నాం. మా ప్రయాణం కోసం మీరంతా ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనలా కాదు, కొంచెం డేంజరస్ కూడా ఉంటుంది. సో కనీసం ప్రార్థన చేసుకుంటా ఈ పరిసర ప్రాంతాలంతా కూడా మనం తిరుగుతూ ఉంటే దాన్నే ప్రేయర్ వాక్ అంటారు. దాని ద్వారా కూడా ప్రభు కార్యాలు చేస్తారు. కాబట్టి ప్రార్థన అన్నిటికంటే చాలా బలమైనది. అందుకని మీరు ప్రార్థించండి. ఓకే, ఎందుకు రోజు వీడియోలు చూస్తూ ఉంటారు? కనీసం ఇలా కూడా సువార్త చేయొచ్చు అని పక్కన వాళ్ళకి షేర్ చేయరు, మీరు మీ పక్కన వాళ్ళకి కూడా సువార్తను ప్రకటించలేరు. అందుకని ఈరోజు ఈ రంగీత్ నది మీద నుండి చెప్తున్నాను, దయచేసి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. అనేక మంది నశించిపోతున్నారు. ఏ ఒక్కరూ నశించిపోవటానికి ఇష్టం లేదు. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని రక్షించడని వాక్యం చెప్తుంది. వాక్యానికి లోబడి దాన్ని వినండి, అంగీకరించండి. అట్లాగే ప్రభువారు చెప్పారు, సమస్త జనులను శిష్యులుగా తయారు చేయండి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎందుకు? అనేక మందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగటానికే నరకము చాలా విశాలంగా ఉంది, పరలోకం చాలా కొద్దిగా ఉంది. దీనికి కనుక మనం పాత్రులుగా ఉండాలి. దేవుడు మనల్ని రక్షించాడు కాబట్టి మనం పరలోకానికి వెళ్తాం. కాబట్టి అనేక మంది కూడా పరలోకానికి వచ్చే విధంగా మనం వాళ్ళకి సువార్త ప్రకటించాలి. అనేక జనములను శిష్యులుగా తయారు చేయమని ప్రభువారు చెప్తున్నారు. మనమేమో మనకే శిష్యులను తయారు చేసుకుంటాం, కానీ సువార్త ప్రకటించడానికి ఎవరిని చెయ్యం. అందుకని దయచేసి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి, శిష్యులుగా తయారు చేయండి, సర్వలోకానికి కాకపోయినా మన పక్కన వాళ్ళకైనా సువార్తను ప్రకటించండి, అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగండి. ఎందుకు? మనమే అంటే కోత విస్తారంగా ఉంది, పనివారం కొద్దిగా ఉన్నాం. అందుకని మనమే చెయ్యాలి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. తండ్రి చిత్తము చేయన్ సిలువ శ్రమలు సహించన్, తండ్రి చిత్తము చేయన్. బ్రదర్, వాట్ ఈజ్ యువర్ నేమ్? భీమ్ రసూల్.
ये पड़ा परमेश्वर का वचन है वाणी जीसस क्राइस्ट के लिए, ये पड़ा बहुत अच्छा है, उसको वाला आशीष देते, खुशी देते, समाधान देते, संतोष देते पड़ा। हाँ, थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिली। సిలువ శ్రమలు సహించను మనలను రక్షింపను, మరణ వేదన నుందెను మనలను రక్షింపను, మరణ వేదన శాత్ములను కడుగుట కొరకే కార్చెను రక్తము ప్రభు యేసు, అర్పించెను తన ప్రాణము. పాపరహితుడు యేసు పాపిగా తీర్పు నొందెను, పాపరహితుడు యేసు పాపిగా తీర్పు నొందెను, మన పాప శిక్షను పాపెను, మనలను ధన్యుల చేసెను, మన పాప శిక్షను పాపెను, మనలను ధన్యుల చేసెను. కలుషాత్ములను కడుగుట కొరకే కార్చెను రక్తము ప్రభు యేసు, అర్పించెను తన ప్రాణము. కలుషాత్ములను పడాయే పరమేశ్వర్ కా వాణి, ఏ పరమేశ్వర్ కా వచన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్. కడుగుట కోరకే కార్చెను రక్తము ప్రభు యేసు, అర్పించెను తన ప్రాణము. హలో బ్రదర్స్, వేర్ ఆర్ యువర్ ఫ్రమ్? వి ఆర్ ఫ్రమ్ ఇంబిక్. ఇంబిక్ మీన్ మతలబ్ సిక్కిం? నై నై, డార్జిలింగ్. నై, ఇదర్ సే జాతా హై నా, వో బిజన్బాడీ సే జాతా హై నా. కౌన్ సా స్టేట్ హై? హా, కౌన్ సా స్టేట్? డార్జిలింగ్ హై. दार्जिलिंग डिस्ट्रिक्ट, वेस्ट बंगाल. ओके, घूमने का आया क्या? हाँ, इधर घूमने आए. वाओ, प्रेज गॉड. ये परमेश्वर का वचन है, पढ़ा ये बहुत अच्छा है. जीसस क्राइस्ट इज द रियल गॉड. ओके, यू कैन बिलीव, सेव इट, अदरवाइज ऊपर जाने के बाद ओनली दो है, एक स्वर्ग एक नरक. थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिलीज, हैप्पी योर जर्नी. God bless you and your family.
सिस्टर ये पढ़ाए परमेश्वर का वाणी है. गॉड ब्लेस. सिस्टर हेलो सिस्टर ये पढ़ाए परमेश्वर का वचन है. थैंक यू. गॉड ब्लेस यू एंड योर फैमिली. परमेश्वर का वचन है वाणी है. गॉड ब्लेस यू एंड योर फैमिली. మరియే మరి వల నన్ను కలుగదు రక్షణ. క్రీస్తు యేసు రక్తము నందే పాప విమోచన. మరియే మరి వల నన్ను కలుగదు రక్షణ. క్రీస్తు యేసు రక్తము నందే పాప విమోచన. ఆ సిలువ పరమేశ్వర్ గా వచ్చిన. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మోక్ష మార్గము సర్ ఏ పడాయి పరమేశ్వర్ గా వాణి ఏ పరమేశ్వర్ గా వచ్చిన. గాడ్ బ్లెస్ యూ. ఆ ప్రభుని త్యాగమే నిత్య జీవము. ఆ ప్రభుని త్యాగమే నిత్య జీవము. మరి ఎవరి వల రక్తము నంది పాప విమోచన. జీసస్ క్రైస్ట్ గా వచ్చినాయి. పడవ బోత్ ఖుషి దేతే, బోత్ ఆశీష్ దేతే, రక్షణ దేతే, స్వర్గ భీ దేతే. పడవ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. జై మసీహ్. దురితములు చేసి ప్రభునకు దూరమైతిమి. ఆ ప్రభుని రక్తమే మనలను సమీపముగా చేర్చెను. దురితములు చేసి ప్రభునకు దూరమైతిమి. ఆ ప్రభుని రక్తమే మనలను సమీపముగా చేర్చెను. కృపాసనము చేరను ధైర్యము. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి దేవుని పేరిట వందనాలు.
ఇదిగోండి మనం ఉన్నాము, ఇప్పుడే వెస్ట్ బెంగాల్ లో నుండి సిక్కిం లోకి ఎంటర్ అవుతున్నాం. దీనికి బ్రిడ్జ్ కూడా లేదన్నమాట. ఇదంతా కూడా రాడ్లతో కట్టి స్ప్రింగ్ బ్రిడ్జ్ లా చేశారు. ఓన్లీ ఒక్కొక్క కార్నే పంపిస్తున్నారు. ఎందుకు అంటే 2-3 అయితే మరి మొయ్యలేవేమో కష్టం. ప్రభువా నాయనా, మీకు సూత్రాలు రాజా. అది రేకేదో పెట్టారు, మరి అది ఇరక్కపోయింది. ఉస్కే ఉప్పర్ సే జానా? ఓకేనా? దేవుడు దయ వల్ల అది ఇరక్కపోయింది. కానీ ఎందుకో మరి మళ్ళీ వెనక్క పొమ్మన్నారు, పోయాము. చాలా గుండె దడలు మనింది. చాలా డేంజరస్ అండి ఇక్కడేమో, ఎవరు పట్టించుకోరు. ట్యాక్సీలు దొబ్బేస్తారు, ట్యాక్సీలు బాగా కట్టించుకుంటారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కనీసం ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి, ఇది మళ్ళీ నేషనల్ హైవే నంబర్ 10 ఇది 110, కనీసం బ్రిడ్జ్ చేయాలన్న ఇంకిత జ్ఞానం ఉండదా? మరి ఎవరి వలనను కలుగదు రక్షణ, క్రీస్తు యేసు రక్తము నందే పాప విమోచన. మరి ఎవరి వలనను కలుగదు రక్షణ, క్రీస్తు యేసు రక్తము నందే పాప విమోచన. ये अच्छा नहीं है ना सर? नहीं है ये अच्छा नहीं है ना? रास्ता नहीं खुला है, सुपर राइट हो गया. ठीक है, आपको यहीं आना पड़ेगा, नहीं तो उधर कालिम्पोंग होके जाना पड़ेगा. ओके. क्या ये? ये परमेश्वर का वचन है सर. ओ आपा, थैंक यू सर. वेलकम वेलकम, गॉड ब्लेस यू एंड योर जॉब. आगे जाइए. ठीक है. ओके सर. आधा किलोमीटर. అల్లం బండిలాగా ఉంది ఇది, ఫారెస్ట్ అల్లం. తీసుకొచ్చి అక్కడ పెట్టి ఫ్యాన్ పెట్టి గాలి పెడుతున్నారు. బాగుంది. పరమేశ్వర్ గా వాణి వచ్చాను. థ్యాంక్ యూ. గుట్కా బంద్ కరో, క్యాన్సర్ బీమారీ ఆత. అక్క మే ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ టీకే పడవ్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ జాబ్ అండ్ యువర్ ఫ్యామిలీ. లార్డ్, మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు మనం సిక్కిం రాష్ట్రంలో ఉన్నాం, జోర్తాంగ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏంటంటే 1887లో ఒక మిషనరీ లేపబడ్డాడు. 1967 దాకా కూడా ఉన్నాడు ఆయన. కానీ పాపం ఆయన పోయారు. ఆయన ఉన్నప్పుడు ఆడపిల్లల చదువుల కోసం స్కూళ్ళు కట్టించాడు, హాస్పిటల్ పెట్టించాడు. భయంకరంగా బాగా అసలు చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళ రాష్ట్రాన్ని కట్టుకోవాలి అన్నట్టుగా కూడా బాగా సువార్త ప్రకటించి ఈ ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీని విస్తరింపజేశాడు. కానీ వీళ్ళందరూ కూడా పేరుకు నమ్ముకున్నారు. కానీ ఆ తర్వాత లోకంలో కలిసిపోయారు. చాలామంది గంజాయిలు, సిగరెట్లు, మందులు, డ్రగ్స్ అన్ని తీసుకుంటున్నారు. వీళ్ళందరి కోసం మీరు ప్రార్థించండి. ఇదిగోండి, ఇది రంగీత్ రివర్. ఇది హిమాలయ పర్వతాలు ఎట్లా పారుతుంటుందో ఇక్కడ కూడా రెండు కొండల మధ్య అట్లాగే పారుతూ ఉంటుంది.
ఇది సిక్కింలో అతిపెద్ద నది. దగ్గర దగ్గర 80 కిలోమీటర్ల వరకు లెంత్ ఉంది ఇది. సో ఇప్పుడే బార్డర్ దాటి వచ్చాం. యాక్చువల్గా అయితే సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్ వెళ్ళాలి. గ్యాంగ్టాక్ వెళ్ళటానికి ల్యాండ్ స్లైడింగ్ జరుగుతుంది, వెళ్ళటానికి రూట్ సరిగ్గా లేదని చెప్పారు. అందుకని మేము ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ డార్జిలింగ్ వెళ్ళి, డార్జిలింగ్ నుంచి మళ్ళీ కూడా సిలిగురి వెళ్ళిపోతాం, ఆ తర్వాత అస్సాంలోకి ఎంటర్ అయిపోతాం. ఓకే, మీరంతా కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడి సృష్టి ఎంత అద్భుతమో. వాటర్ అన్ని కూడా దగ్గర దగ్గర నేపాల్ నుంచి వస్తున్నాయి. బాగా వర్షాలు పడుతున్నాయి అటువైపు, అంత ల్యాండ్ స్లైడింగ్ జరుగుతుంది. అందుకని మొత్తం మురికిగా ఉన్నాయి వాటర్. ఈ సిక్కిం కానీ, ఈ వెస్ట్ బెంగాల్, ఇటు నార్త్ సైడ్ కానీ, అవన్నీ కూడా బాగా కొండల మీదేనండి. అసలు రోడ్డు ఇదిగో, ఇక్కడన్నా సిక్కింలో ఈ మాత్రం కనిపిస్తుంది. అసలు డార్జిలింగ్లో కార్ పార్కింగ్ చేసుకోవడానికి లేదు, కనీసం వీరిని పోసుకోవడానికి లేదు. అంత దైవ అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాయి రోడ్లు. కానీ గవర్నమెంట్ అయితే అసలు పట్టించుకోవట్లేదు. అందరూ కూడా ఒక్కొక్క 4-5 ఇళ్ళు అలా కలుపుకొని కొండలు అన్నీ బాగా కట్టేసుకుంటున్నారు. చాలా అద్భుతంగా ఉంది. పర్యావరణం మాత్రం అసలు చెప్పలేము, తనివి తీరదు, తృప్తి చాలదు. ఇక్కడ ఉంటేనే బాగా సెట్ అవుతుంది. కానీ ఏం చేస్తాం, ఇదిగోండి చాలా మంది కూడా ఇక్కడే స్నానాలు చేస్తారు, బట్టలు వాళ్ళ ఇంకా రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి వెళ్ళిపోతారు. చాలా అద్భుతంగా ఉంది స్టేట్. కాకపోతే ఆయన ప్రాణం పెట్టాడని తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకున్న వాళ్ళు కూడా లోకంలో కలిసిపోతున్నారు. వాళ్ళందరి కోసం మీరు ప్రార్థించండి. ఓకే, మేము ఇప్పుడు బయలుదేరి డార్జిలింగ్ మీదుగా అస్సాంలోకి ఎంటర్ అయిపోతాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.
वचन है बहुत अच्छा है सी हम भी विश्वासी हैं प्रेज द लॉर्ड वेयर आर यू फ्रॉम आई एम फ्रॉम चुमू ఏ పడియే పరమేశ్వర్ గా వచ్చనే వాణి గాడ్ బ్లెస్ యు అండ్ యువర్ ఫ్యామిలీ
प्रभु हाँ प्रभु इधर भी है तो प्रभु जय मसीह हाँ थैंक यू गॉड ब्लेस यू एंड योर फैमिली वो पढ़ाई है बहुत अच्छा है ठीक है ठीक है मरने के बाद वो स्वर्ग भी देते हेलो सिस्टर्स ये परमेश्वर का वचन है पढ़ाए बहुत अच्छा है ईसा मसीह बहुत अच्छा भगवान है बहुत अच्छा परमेश्वर है मरने के बाद स्वर्ग भी देते थैंक यू गॉड ब्लेस यू एंड योर फैमिलीज सिस्टर ये परमेश्वर का वचन है वाणी पढ़ाए बहुत अच्छा है ईसा मसीह बहुत अच्छा परमेश्वर है ठीक है गॉड ब्लेस यू एंड योर फैमिली हेलो सिस्टर ये पढ़ाए परमेश्वर का वचन है वाणी है गॉड ब्लेस यू एंड योर फैमिली పడాయే పరమేశ్వర్ కా వాణీ వచనే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ బా ఇతనా హైట్ ఏ సిస్టర్ రోడ్ परमेश्वर का वाणी है वचन है बहुत अच्छा है पढ़ाई गॉड ब्लेस यू एंड योर फैमिलीज Oh, oh, oh.
पड़ी है परमेश्वर का वचन है, पड़ाव बहुत अच्छा है। थैंक यू। जय मसीह। मैं हैदराबाद से आए गॉस्पल सुसमाचार प्रचार करने को आए। हमारे यहाँ पे यहाँ से आप जाएंगे सीधे वहाँ पे थोड़ा सा ढलाई है ऊपर, ओके, पे ही हमारे चर्च है। ओके, अभी रिपेयर चलता ना? हाँ जी, ये सीधे ही रास्ता। अभी रिपेयर चलेगा ना चर्च? हाँ जी, हाँ जी। मैं सुबह पास्टर कुछ ब्रदर मिला, पास्टर का हेल्थ प्रॉब्लम है, गाँव को कुछ गए और दूसरा ब्रदर है, मैं मिला। अब्बा इतना डेंजर से तो पैदल में चलते हैं सिस्टर, इतना डेंजर देखो। थैंक यू। आपका काम आपका नहीं है, परमेश्वर का काम भी करो कभी कभी। थैंक यू, गॉड ब्लेस यू एंड योर फैमिली। ఇంజన్ టెంపరేచర్ 90 ఉండాలి, అలాంటిది 100, అదిగో చూడండి అంత బండి మీద లోడ్ పడుతుంది అనమాట, అసలు చాలా దారుణం. 100 అంటే నాటి జోక్ టెంపరేచర్, 90 ఉండాలి. అట్లాంటిది ఫస్ట్ గేర్లోనే రావాలి. 20-25 కిలోమీటర్స్ వరస్ట్ రోడ్డు అసలు. అబ్బో డార్జిలింగ్ వెరీ డేంజర్, దయచేసి ఎవ్వరు అసలు రాకండి, కారులో మాత్రం రాకండి. ఆ బొలోరాలు అవి అయితే వస్తాయి కానీ క్లాసిక్ వెహికల్స్ అసలు ఏమి రావండి. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్.
ఇంకా ఉన్నాయి, అందుకని ఎక్కలేక ఇంకా ఆపేసాము. అది సడన్ గా మలుపు ఉంటుంది, రోడ్ ఏమో స్మూత్ గా ఉండదు, అందుకని ప్రాబ్లం అవుతుంది అసలు. టెంపరేచర్ పెరగకూడదు, బండి కూడా దాని పని అయిపోయిందిలే. దేవునికి స్తోత్రం. అసలు హిల్ ఏరియాలో భయంకరమైన రోడ్డు ప్రాబ్లం అనమాట. ఫస్ట్ అసలు ఎవరు కూడా నార్త్ ఈస్ట్, వెస్ట్ బెంగాల్ కానీ, సిక్కిం కానీ, అస్సాం కానీ, అటు అరుణాచల్ ప్రదేశ్ కానీ, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ ఏది కూడా దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, కార్లు వేసుకొని రావాకండి, ట్రైన్లో రండి, ఫ్లైట్లో రండి, చూసుకొని వెళ్ళిపోండి, గాస్పుల్ కూడా. కానీ భయంకరమైన ప్రాబ్లం అయిపోయింది బండి చూడండి. ఇంకా ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి, ఇప్పుడు ఆపేసినా కూడా. ఎందుకు అంటే పాపం మొన్ననే ఇంజన్ చేయించాం కదా, అందుకని ఇంకా తొందరగా హీట్ ఎక్కిపోతుంది. ఇంతవరకు హీట్ అవ్వలేదు, ఇదే ఫస్ట్. అంటే ఫస్ట్ గేర్లో నేను 25 కిలోమీటర్స్ నుంచి ఎక్కే పనిలోనే ఉంది, అందుకే ఇలా జరిగిందా. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ఎలా. ఇంకా నయం ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవడానికన్నా కొంచెం రోడ్డు పెద్దది, మిగతా ఉంటే ఒక బండి ఆగినా కూడా కుదరదు. అయితే వెనకన్నా వెళ్ళాలి లేదంటే ముందుకన్నా వెళ్ళాలి, ఇట్లాంటి రోడ్లో నుంచి వచ్చాం. ఇమ్మళించే సంద్రం సంద్రమందు అలలే కదా, సతమతమై పోయిన శిష్యులు సర్వాధికారిని వేడగా ఇమ్మళించే సంద్రం వాక్య సారాంశం సత్యము
ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి మాకు తెలియక డార్జిలింగ్లో ఒక రెస్టారెంట్ ముందు పడుకున్నాము. రాత్రి 2 గంటలప్పుడు వచ్చి అన్ని లైట్లను ఆఫ్ చేసున్నాయి. అప్పటికే 2 గంటలకి ఒక పోలీస్ వ్యాన్ వచ్చింది. అది పోలీస్ వ్యాన్ అని మాకు తెలీదు. దబ్బదబా డోర్లు కొట్టారు. మేము దొంగలనుకుని చాలా భయపడ్డాం. నిద్రలో ఉలికిపడి లేచాం. ఆ తర్వాత అన్నీ చెక్ చేశారు. ఎందుకున్నారు ఇక్కడ, ఏంటి, మీ నెంబర్ ప్లేట్ బయట స్టేషన్ది కదా, అందుకని వేరే స్టేట్ది కదా, అందుకని మీకు ప్రాబ్లం ఉంటుందనే మేము మిమ్మల్ని పంపిస్తున్నాం ఇక్కడ నుంచి. ఇక్కడ ఎందుకు పడుకున్నారు ఏదని బాగా ఎంక్వైరీ చేసి అన్నీ చూశారు, చెక్ చేశారు. నేను అన్ని సమాధానం చెప్పిన తర్వాత, సార్ అంత గట్టిగా డోర్లు కొడితే ఒకవేళ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అదని గట్టిగా మాట్లాడాను. పాపం ఆయన ఒక సిఐ లెవెల్లో ఉన్నాడు ఆఫీసరు, సారీ చెప్పాడు. అంటే మీ మంచి కోసమే చెప్తున్నామని. సో ఆయన కూడా సరే వెళ్ళిపోతామంటే వద్దులే రేపు మార్నింగ్ వెళ్ళిపోండి అని చెప్పారు. సో దానికి చాలా సంతోషం. ఎప్పటి నుండో బంగ్లాదేశ్ బార్డర్ చూడాలి. మన దేశంలోనే వెస్ట్ బెంగాల్ కానుకొని ఒక ఎంట్రీ ఉంది, ఎగ్జిట్ కూడా ఉంది. అది ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అని చాలా చూసుకుంటా ఉన్నాను. మొత్తానికి దేవుని కృపతోటి అస్సాం వెళ్ళే దారిలోనే బంగ్లాదేశ్ బార్డర్ కనిపించింది. మన పోలీసుల్ని కొంచెం రిక్వెస్ట్ చేసి అక్కడి దాకా వెళ్ళి చూసి రావటం జరిగింది. దీన్ని బట్టి దేవునికి స్తోత్రాలు, వందనాలు. పాపం వాళ్ళకైతే కనీసం బంగ్లాదేశ్లో కంకర కూడా లేదంటండి, ఇల్లు కట్టుకున్నా కూడా. బయట భూటాన్ నుంచి ఇండియా నుంచే వెళ్తుంది. మొత్తానికి అదిగుండి కనిపిస్తుంది 0 లైన్, అవతల బంగ్లాదేశ్, అవతల ఇండియా. అసలు చాలా మంచిగా అనిపించింది. బంగ్లాదేశ్, ఇది ఇండియా. చాలా రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకొని ఇక్కడ కొంచెం యాక్చువల్గా అయితే ఎలవ్ లేదంట, కానీ అద్భుతం. ఇదిగోండి, ఇది మన ఇండియా లాస్ట్ బార్డర్. ఇది బంగ్లాదేశ్, ఇది ఇండియా. ఓకే, మీకు ఇంకా అనే విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.